ఇక్కడే ఉంటే నన్ను ఫాలో చేస్తూనే ఉంటాడు. నేను కూడా తనని ఫేస్ చేయలేను. మీకు చాలా టైం ఇచ్చాను, ఇంకా నేను ఓర్పుగా ఉండలేను. ఈ రోజు నైట్ లోపు మీరు అకౌంట్స్ ఇవ్వలేదనుకోండి, నేను బాస్ కంప్లైంట్ ఇస్తాను. జాగ్రత్త. ఏమంటారు చంద్రు? ఓకే సార్. ఇది మాత్రమే కాదు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమ్ ఇన్. ఏంటమ్మా? ప్లీజ్ అక్సెప్ట్ మై రెసిగ్నేషన్. రెసిగ్నేషనా? ఏమైంది? ఫ్యామిలీ ప్రాబ్లమ్ సార్. రిజైన్ చేయాలనుకున్నారు, చెప్తే వింటారా ఏంటి? ఎప్పుడు రిలీవ్ అవుతారు? రేపే సార్. రేపా? కంపెనీ రూల్స్ తెలియవా మీకు? ఒకటి టూ మంత్స్ ప్రయారిటీ ఇవ్వాలి, లేదా రెండు నెలలు జీతం కట్ అవుద్ది, పర్వాలేదా? పర్లేదు సార్. ఇంకెందుకు రేపటి వరకు? వెంటనే హెచ్ఆర్ను వెళ్ళి కలిసి మీరు ఫాలో చేసిన ఫైల్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళండి. వెళ్ళి కలవండి. సారీ సార్. థ్యాంక్ యూ. సరుకు ఇక్కడ. బాయ్ లేదు బాయ్, నేను ఐటమ్ మారుస్తున్నప్పుడు పోలీసులు వచ్చేసారు, అందుకని నాకు తెలిసిన అమ్మాయి కనిపిస్తే తన చెన్నైతే నేను ఎలాగైనా తీసుకొచ్చేస్తాను బాయ్. మీరు కథలు చెప్తున్నా వద్దు బాయ్. బాయ్ సరుకు ఎక్కడ బాయ్? నన్ను నమ్మండి బాయ్, ఆ అమ్మాయికి ఇచ్చాను బాయ్. నేను నిజం చెప్తున్నాను బాయ్, నన్ను నమ్మండి బాయ్. నమ్మమంటావా బాయ్? నేను నిజం చెప్తున్నాను బాయ్. బాయ్ నౌకరంటే వాడిని వీడేమో పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు, పోలీసుల్లో ఉన్న మావాడు నాకు ఇన్ఫార్మ్ చేశాడు. నాకు డౌట్ ఏంటంటే ఇద్దరు కలిసి డైమండ్ కొట్టేసుంటారు. లేదు బాయ్, దీనికి వాడికి ఏ సంబంధం లేదు బాయ్. ఆ అమ్మాయికి నమ్మండి బాయ్, వాళ్ళు వదిలేసండి బాయ్. బాయ్ వాళ్ళని చేయకండి బాయ్, వాడికి తెలియదు బాయ్. బాయ్ బాయ్ వద్దు బాయ్, వాడని చేయకండి బాయ్. నాకు బాయ్ తీసుకొని మీకు ఇస్తాను బాయ్. బాయ్ నన్ను నమ్మండి బాయ్. బాయ్ ప్లీజ్ బాయ్. బాయ్ ప్లీజ్ బాయ్. రేపు పొద్దున లోపు తీసుకొచ్చి ఇస్తాను బాయ్. భాస్కర్ వీడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు అక్కడికి తీసుకెళ్ళు, కానీ తెల్లారే లోపల మీ చేతిలో సరుకుందని ఫోన్ రావాలి. లేదా ఇదే గతిరా మీ నాన్నకు. పోరా షఫీ, తేడా ఏమన్నా జరిగిందో? ఏం జరగదు బాయ్. పదా కరెక్ట్గా. బాక్స్ జాగ్రత్తగా ఉంది కదా? అయ్యో ఉందన్నయ్యా, రండన్నయ్యా. సరే ఓకేమ్మా. అసలు ఈ బాక్స్లో ఏముంది? హే కార్తీ, ఏంటే నన్ను చూసి ఏదో దాసి పెడుతున్నావు? డైమండ్స్ ఏమైనా దాసి పెడుతున్నావా ఏంటి? ఏయ్ టెన్షన్ అవ్వాక, నేను ఊరికే జోక్ చేశాను. ఏంటి ఇంత టెన్షన్ అవుతున్నావు? హాయ్. Thank you.
సార్, నా ఫ్రెండ్ లోపల ఉంది. అందరూ ఎప్పుడే వెళ్ళిపోయారయ్యా? లేదు సార్, ఇంకా రాలేదు సార్. ఇప్పుడే అంతా చెక్ చేసి వస్తున్నాను. లేదు సార్, నేను ఇక్కడే ఉన్నాను. బళ్ళు వెళ్ళడానికి వెనక వైపు దారి ఉంది, ఆ దారికే వెళ్ళుంటారేమో, వెళ్ళి చూడు. సరే. నీ దగ్గర ఫోన్ ఉంది కదా, ఫోన్ చేసి మాట్లాడవచ్చుగా. ఇప్పుడు అందరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయిగా. ఏమయ్యా అంతా క్లోజ్ చేశారా? అన్ని క్లోజ్ చేశాం సార్. గ్రౌండ్ ఫ్లోర్ అంతా క్లోజ్ చేశాం సార్. పార్కింగ్ పార్కింగ్ నేను చెక్ చేశానులే కానీ. సరే, మా బామ్మర్ది ఫారం సరికి తెచ్చాడు, తాగుదామా? సార్, సెక్యూరిటీ సార్. ఎవడరాయుడు? వీడు ఒకడయ్యా. ఉండవయ్యా, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. సెక్యూరిటీ సార్, సార్, సార్ కొంచెం రండి సార్. ఏంటయ్యా? ఫోన్ ట్రై చేసా, స్విచ్ ఆఫ్గా ఉంది. అక్కడ కూడా చూసా, ఎవరు లేరు. అయితే సార్, తనకు నాకు చిన్న గొడవ, అందుకని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. మీరు ఇంకోసారి తను లోపల ఉందా చూడండి సార్. రెండు మూడు దారులు ఉన్నాయా? ఏదో ఒక దారిలో వెళ్ళుండొచ్చు కదా. ఇంటికి వెళ్ళి వెతకవయ్యా, నీతో పెద్ద తలనొప్పి అయిపోయింది. లోపల నా చాలా పనులు ఉన్నాయా? టైంగా టైంలో వచ్చి మా ప్రాణాలు తీస్తున్నావు. ఒకవేళ ఇంటికి వెళ్ళిపోయిందా? Security! Security! Security!